మహాకవి గురజాడ జయంత్యోత్సవాలు విజయనగరంలో ఘనంగా జరుగుతున్నాయి. రాజకీయ ప్రముఖులు, సాహితీవేత్తలు, సాహిత్య అభిమానులు గురజాడకి ఘన నివాళులు అర్పించారు. సాహితీ స్ఫూర్తి యాత్రను చేపట్టారు. గురజాడ అడుగు జాడలే భావితరానికి సోపానాలని అభిలాషించారు. మహాత్మాగాంధీ లేని స్వాతంత్రోద్యమాన్ని ఎలా ఊహించలేమో, గురజాడ అనుసరించని సాహిత్యజీవి లేరని కూడా అలానే చెప్పాలని వారు ప్రసంగితకు లోకానికి చాటి చెప్పారు. ఆధునిక తెలుగు సాహిత్యానికి ఆద్యుడు మహాకవి గురజాడ వెంకటాపారావు. ఆ నవయుగ వైతాళికుని 157వ జయంత్యోత్సవాలు విజయనగరంలో సాహిత్య సంబరంగా సాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ, సాహిత్య, కళారంగ ప్రముఖులతో పాటు భావితరం కూడా ఈ ఉత్సవాల్లో భాగస్వామ్యం అయ్యేందుకు ఉరకలు వేసింది. జిల్లా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో ఈ వేడుకలు స్ఫూర్తిదాయకంగా సాగాయి. మహాకవి గురజాడ స్వగృహంలో ఆయన విగ్రహానికి ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి సాహిత్య స్ఫూర్తి యాత్రను నిర్వహించారు. గురజాడ ధరించిన కళ్ళద్దాలను, ఆయన రచనలను వాడిన వస్తువులను చేబూని యాత్రను కొనసాగించారు. గురజాడ కళ నుంచి జాలువారిన కవితా పంక్తులైన నినాదాలై విజయనగర పురవిధుల్లో ప్రతిధ్వనించాయి. మహారాజా కళాశాల వద్ద గురజాడ కాంస్య విగ్రహానికి విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు శంభాంగి వెంకట చిన్నప్పలనాయుడు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం గురజాడ రచించిన దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనసులో అన్న దేశభక్తి గీతాన్ని గానం చేశారు. సాహిత్య స్ఫూర్తి యాత్ర అనంతరం ఆనంద గజపతిరాజు ఆడిటోరియంలో చైతన్యోత్సవ సభ నిర్వహించారు. కన్యాశుల్కం నాటకం రచన, ఈ కాలానికి నేటికి ఈ కాలంలో మార్పు వచ్చింది తప్ప మనుషుల ప్రవర్తనలో ఎటువంటి మార్పు చోటు చేసుకోలేదని వారన్నారు. అందువల్లనే 157 ఏళ్ళు గడిచినా ఆయన మరవలేకపోతున్నామన్నారు. ఆంగ్ల భాష పట్ల మోజుతో పిల్లల్లో సహజంగా అభివృద్ధి కావాల్సిన భాషా నైపుణ్యాన్ని కృత్రిమంగా రుద్ది వాటిని హరిస్తున్నామని అభిప్రాయపడ్డారు. మహాకవి గురజాడ రచించిన దేశభక్తి గీతాన్ని పాఠశాలలో విధిగా ప్రార్థనలో భాగంగా ఆలపించేట్లు చర్యలు తీసుకోవాలని ఈసారి జరిగిన గురజాడ జయంత్యోత్సవాలు తీర్మానం చేశాయి. గురజాడ అప్పారావు గారు అంటే ఒక వర్గానికో కులానికో ఒక శక్తులకు ఉన్నటువంటి కాదు, యావత్ భారతదేశం కూడా గర్వించదగినటువంటి మనిషి గురజాడ అప్పారావు గారు. అలాంటి ఆయన పుట్టిన జిల్లాలో మనందరం పుట్టినే మనందరికి కూడా గర్వకారణం. ఇవాళ గురజాడ అప్పారావు గారి 157వ జయంత్యోత్సవాల సందర్భంగా మరి అందరం కూడా ఆయన ఆశయాలకి కట్టుబడి, ఆయన తాలూకు ఆలోచనలకి అనుగుణంగా భావితరాల్లో ఇక్కడ విచ్చేసినటువంటి పిల్లలందరూ కూడా అలవర్చుకోవాలని, మరి భగవంతుడు ఆ ఆలోచన అలా కలగజేయాలని. గురజాడ అప్పారావు గారు అంటే ఒక వర్గానికో కులానికో ఒక శక్తులకు ఉన్నటువంటి వ్యక్తి కాదు, యావత్ భారతదేశం కూడా గర్వించదగినటువంటి మనిషి గురజాడ అప్పారావు గారు. అలాంటి ఆయన పుట్టిన జిల్లాలో మనందరం పుట్టినే మనందరికి కూడా గర్వకారణం. ఇవాళ గురజాడ అప్పారావు గారి 157వ జయంత్యోత్సవాల సందర్భంగా మరి అందరం కూడా ఆయన ఆశయాలకి కట్టుబడి, ఆయన తాలూకు ఆలోచనలకి అనుగుణంగా భావితరాల్లో ఇక్కడ విచ్చేసినటువంటి పిల్లలందరూ కూడా అలవర్చుకోవాలని, మరి భగవంతుడు ఆ ఆలోచన. తెలుగుకు ప్రాచీన భాష హోదా సాధించుకున్నాం మనం జగన్మోహన్ మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో. అయితే ఆ ప్రాచీన భాష అధ్యయన విశిష్ట కేంద్రం ఏదైతే ఉందో అది మైసూర్లోనే ఉంది. దాన్ని ఎట్టగొట్ట మనం తమిళనాడు వారు వారి కేంద్రాన్ని తమిళనాడు తీసుకెళ్ళిపోయారు. కన్నడ భాష వాళ్ళు మైసూర్లో ఉన్నటువంటి దాన్ని వాళ్ళు వేరే విశ్వవిద్యాలయానికి తీసుకెళ్ళిపోయారు. కేరళ వాళ్ళు వాళ్ళ రాష్ట్రానికి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. అదేవిధంగా మన తెలుగు భాష విశిష్ట కేంద్రాన్ని మనం తిరిగి మన ఆంధ్రప్రదేశ్కి తెచ్చుకుందాం అని చెప్పని 8 సంవత్సరాల నుంచి ప్రచారం ప్రయత్నం చేస్తుంటే అది జరగనటువంటి పని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రోద్బలంతో, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి యొక్క సహాయ సహకారాలతో 8 రోజుల్లో ఆ ప్రాచీన భాష అధ్యయన కేంద్రాన్ని మనం నెల్లూరు తెచ్చుకున్నాం. తెలుగుకు ప్రాచీన భాష హోదా సాధించుకున్నాం మనం జగన్మోహన్ మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో. అయితే ఆ ప్రాచీన భాష అధ్యయన విశిష్ట కేంద్రం ఏదైతే ఉందో అది మైసూర్. స్వాతంత్ర సమర భారత స్వాతంత్ర సమరం మీద ఎందరో మహనీయులు ఉన్నారు, మహాత్ములు ఉన్నారు, కానీ గాంధీ ప్రభావం చూపించింది అందరి మీద కూడా. స్వాతంత్ర సమరం మీద గాంధీ రంగ ప్రవేశం చేసిన తర్వాత అందరూ కూడా ఆయన ప్రభావానికి లోనయ్యారు, కొద్దిమంది పక్కన పెట్టేసేస్తే. అలాగే గాంధీ ప్రభావాన్ని భారత స్వాతంత్ర సంగ్రామం నుండి ఎలా అయితే విడదీయలేమో, గురజాడ అప్పారావు గారి ప్రభావాన్ని నాటకం కానివ్వండి, కవిత్వం కానివ్వండి, అలా ఆయన ప్రభావాన్ని పక్కకి తీసి చూడలేము. అటువంటి అద్భుతమైనటువంటి ప్రభావాన్ని చూపించారు. ఈ కన్యాశుల్కం నాటకం చాలా విచిత్రమైనది. ఇది హాస్యం,
చాలా రసప్రధానం. ఏమిటి రసం? ఏది హాస్యం దీంట్లో ప్రధానమైనది. కానీ నిజానికి హాస్యం కాదు ఇది. ఈ గిరీశం పాత్రని వాళ్ళు బాగా వేశారు, వీళ్ళు బాగా వేశారు, వేస్తే వాళ్లే వెయ్యాలి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. పూర్వం నుంచి వేసినటువంటి వాళ్ళు, నా దృష్టిలో గిరీశం పాత్రని సరిగ్గా వేస్తే ఎటువంటి వాడు వెయ్యాలంటే చార్లీ చాప్లిన్ తెలుగు నేర్చుకుని వెయ్యాలంతే. ఎందుకనంటే అతని నటనలో హాస్యం ఎంత ఉంటుందో దాంట్లో లోతుగా అంతర్లీనమై కరుణరసం ఉంటుంది. ఈ కన్యాశుల్కం అంతా కూడా కరుణరసంతో. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.